టీచర్స్ బదిలీల షెడ్యూల్ విడుదల. 19 నుంచి నవంబర్ 30 వరకు ప్రక్రియ. 29 నుంచి నవంబర్ 2 వరకు ఆన్లైన్ దరఖాస్తు. నవంబర్ 10 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్స్. 19-20లో అడక్ పదోన్నతుల కౌన్సిలింగ్. 26-27 తేదీలో ఉపాధ్యాయుల సర్దుబాటుపై కసరత్తు. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల సర్దుబాటు రీఆపరేషన్ షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించింది. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేపట్టనున్న దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు తొలుత అడక్ పదోన్నతులు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. ముందే పదోన్నతి, ఆ తర్వాతే టీచర్ల బదిలీలు. బడుల్లో సమస్యల నివారణకి తొలుత ఇచ్చేది వట్టి పదోన్నతి, బదిలీ తర్వాతే ప్లేస్ ఖరారు, హడాక్ పద్ధతిలో కేటాయింపు, పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు. బదిలీలు రేషనలైజేషన్కు ముందుగానే ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. బదిలీల అనంతరం పదోన్నతులు ఇస్తే ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడుతుందన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం సెకండరీ గ్రేడ్ టీచర్ నుంచి స్కూల్ అసిస్టెంట్ కేడర్కు, స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్ మాస్టర్కు అడాక్ పద్ధతిలో పదోన్నతి కల్పిస్తారు. సీనియారిటీ మేరకు స్థానాన్ని కేటాయించకుండా పదోన్నతి మాత్రమే ఇస్తారు. బదిలీ తర్వాత మిగిలిన ఖాళీలో వీరి స్థానానికి కేటాయిస్తారు. ఆ పోస్టులో చేరిన తేదీ ఆధారంగానే సీనియారిటీ లెక్కిస్తారు. కేజీబీవీలో ధృవపత్రాల పరిశీలన. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 2020-21 విద్యా సంవత్సరానికి గాను 6-11 తరగతుల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల 4వ జాబితాను బుధవారం విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు విల్టరి సెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులు 15వ తేదీ నుంచి 22వ తేదీలోపు తమ ఆధార్ కార్డు, బదిలీ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, 10వ తరగతి షార్ట్ మెమో తదితర పత్రాలతో సంబంధిత కేజీబీబీల స్పెషల్ ఆఫీసర్లకు రిపోర్ట్ చేయాలని సూచించారు. అప్పన్న ఆలయ ఉద్యోగి సస్పెన్షన్, దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు. విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయం సీనియర్ అసిస్టెంట్ పాలూరి నరసింహరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ పి అర్జున్రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 2 కల్లా చక్రవడ్డీ మాఫీ చేయండి, కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు. సామాన్యుడి దీపావళి కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 6 నెలల మారటోరియం కాలానికి చిన్న రుణగ్రహీతలకు ఉపశమనం కల్పించేలా చక్రవడ్డీ మాఫీ నిర్ణయం నవంబర్ 2 కల్లా అమలు చేయాలని ఆదేశించింది. 2 కోట్లలోపు రుణగ్రహీతలకు లబ్ధి చేకూర్చే ఈ నిర్ణయం అమలు జాప్యంపై కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చక్రవడ్డీ మాఫీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాల్సి ఉంది. మారటోరియం పొడిగింపు, వడ్డీ మాఫీ అంశాలపై తదుపరి విచారణ నవంబర్ 2 వాయిదా వేస్తున్నాం. ఈలోగా ప్రభుత్వం చక్రవడ్డీ మాఫీ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని భావిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. సెంటర్ మార్పునకు గడువు పెంపు. శాఖాపరమైన పరీక్షలు రాసేందుకు సెంటర్లు మార్చుకోవాలనుకునే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు గడువు పొడిగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ నెల 16వ తేదీ వరకు సెంటర్లో మార్పు చేసుకోవచ్చని తెలిపింది. శాఖాపరమైన పరీక్షలు నవంబర్ 21 నుంచి జరుగుతాయని పేర్కొంది. నేటి నుంచి పీఆర్ ఇంజనీర్ల ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని, ఏసీబీ విజిలెన్స్ వంటి సంస్థలతో వేధింపులకు గురి చేస్తోందని, ఇందుకు నిరసనగా గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయనున్నట్లు పీఆర్ ఇంజనీరింగ్ జేఏసీ చైర్మన్ వివి మురళీకృష్ణనాయుడు, ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, ఇంజనీర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి సంగీతరావు తెలిపారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో అన్ని జిల్లాల పంచాయతీరాజ్, ఎస్సీ కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేస్తున్నట్లు, 19 కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. సీసీఎల్ఏగా ఆదిత్యనాథ్ దాస్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్కు రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్, అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న నీరబ్ కుమార్ ప్రసాద్ను బదిలీ చేసి తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇక సచివాలయాల నుంచే వీఆర్ఓల సేవలు. గ్రామ వార్డ్ సచివాలయాల నుంచే వీఆర్ఓలు పూర్తిస్థాయి సేవలు అందించాలని సీసీఎల్ఏ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రేడ్ 1, గ్రేడ్2 వీఆర్ఓలు సెలవు పెట్టినప్పుడు తహసీల్దార్ అనుమతి తీసుకునే సమయంలో ముందుగా గ్రామ వార్డ్ సచివాలయంలోనూ తెలియజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. విద్యాశాఖ బలోపేతానికి స్టార్స్ ఆమోదించిన కేంద్ర కేబినెట్. పాఠశాల విద్య బలోపేతానికి తీసుకువస్తున్న జాతీయ విద్యా విధానం కింద స్టార్స్ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ స్టార్స్ ప్రాజెక్టును ప్రారంభించనుంది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో సమావేశమైన మంత్రిమండలి ఈ ప్రాజెక్టుకి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు.
కొత్త మండలాలు ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రికి ఏపీఆర్ఎస్ఏ వినతి. ఆంధ్రప్రదేశ్లో కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. పెరిగిన జనాభా పనివారం ప్రాతిపదికగా ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఏపీఆర్ఎస్ఏ కొత్త కార్యవర్గ సభ్యులు బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ సచివాలయ వ్యవస్థను అత్యద్భుతంగా ఏర్పాటు చేశారంటూ అభినందించారు. డిఎల్డిఓ పోస్టుల్లో ఇన్ఛార్జీలుగా ఎంపీడీఓలు. జిల్లాలో మోస్ట్ సీనియర్ ఎంపీడీఓలను డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పోస్టుల్లో ఇన్ఛార్జీలుగా నియమించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల వారీగా మోస్ట్ సీనియర్ ఎంపీడీఓల జాబితాలను పంపాలని ఆ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు బుధవారం లేఖ రాశారు. జేఈ అడ్వాన్స్డ్ పరీక్షకు మరో అవకాశం. జాయింట్ అడ్మిషన్స్ బోర్డు నిర్ణయం. జేఈ అడ్వాన్స్డ్ 2020లో అవకాశం దక్కని అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలోని సంబంధిత జాయింట్ అడ్మిషన్ బోర్డు నిర్ణయించింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్-19 కారణంగా పరీక్షలకు హాజరు కాలేకపోయినా అడ్వాన్స్కు సరైన సన్నద్ధత లేక సఫలం కాలేకపోయిన వారికి ఇదో మంచి అవకాశం. అయితే వీరు జేఈ అడ్వాన్స్డ్ 2021లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. పాలిటెక్నిక్లో కొత్తగా 5 కోర్సులు ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కోసం 14.5 కోట్లు విడుదల. రాష్ట్ర పాలిటెక్నిక్ కాలేజీలో కొత్తగా 5 డిప్లొమా కోర్సులను ప్రవేశపెడుతూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ రీయింబర్స్మెంట్కు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పట్టు. రాష్ట్ర స్థాయి ఉద్యోగ సంఘాల సమావేశంలో జిల్లా నేతలు. మంగళగిరిలోని ఏపీఐఐసి సమావేశ హాల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ మల్లికార్జున ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘం రాష్ట్ర నేతలతో పాటు జిల్లా సంఘం నేతలు హాజరయ్యారు. నెట్వర్క్ ఆసుపత్రులు క్యాష్లెస్ చికిత్సకు నిరాకరిస్తున్నందున మెడికల్ రీయింబర్స్మెంట్ కొనసాగించాలని, అలాగే డిజిటల్ హెల్త్ కార్డ్ స్టాండర్డ్స్లు పూర్తి అయినందున వేగవంతంగా డిజిటల్ హెల్త్ కార్డులు ఉద్యోగులకు మంజూరు చేయాలని, అన్ని జిల్లాల కోఆర్డినేటర్లో ప్రభుత్వ వైద్యులు నియమించాలని, ఉద్యోగులకు వన్ టైం హెల్త్ చెకప్ సంవత్సరానికి ఒకసారి నిర్వహించాలని డిమాండ్ చేశారు.